చేసుకునే వాళ్ళము. కుండలో చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అది మగ్గనివ్వాలి. చాలా బాగుంటుందండి కుండలో చికెన్ ఉల్లి కాడలు. నెక్స్ట్ మెంతి కూర వేస్తున్నానండి. మెంతి కూర, ఉల్లికాడలు చికెన్లో చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతి కూర ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వెల్లుల్లి పేస్ట్ ముందే చేసి పెట్టుకున్నాను. ఆయిల్ కొద్ది వేగిన తర్వాత చికెన్ వేస్తున్నాను. పసుపు వేసానండి. పసుపు, ఉప్పు, కారం. చికెన్లో కూడా పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను ఆల్రెడీ. ఎక్కువ స్పైసీగా ఏం చేయట్లేదండి, కానీ చాలా బాగుంటుంది. వేసి కలుపుకోవడం చికెన్ వేసి. నాకు టమాటీ కానీ ఎక్కువ మసాలా సామాన్లు కానీ ఏంటండి, ఓన్లీ ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసాను. ఆ తర్వాత కొద్దిగా మరిగించి, కొద్దిగా దగ్గర అయ్యే వరకు ఉంచాలండి. కొత్తిమీర వేసాను. చూడండి చాలా బాగుంది కదా, కలర్ కూడా చాలా బాగుంది. కుండలో చికెన్ కదా, చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్.